బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ తో కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించడంతో చాలా మంది నిరాశపడ్డారు. నిజంగా వాస్తవంగా ఏమిటంటే కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి కోపము, అసహనం ఉంది ప్రజల్లో. ఇప్పటికీ తగ్గలేదు, అది ఎన్నికల ఫలితాల మీద కూడా తగ్గలేదు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ అవినీతి లేదా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతుల గురించి సీరియస్గా ఏదో తవ్వకాలు జరుగుతాయి, దాని మీద ఏదో చర్యలు తీసుకుంటారని చాలా ఆశించారు. కానీ అవన్నీ ఏమి జరగలేదు. కొంతమంది అధికారులు అయితే ఇంకా సేఫ్గా ఆయా స్థానాల్లో కొనసాగుతూనే ఉన్నారు. తర్వాత కేసీఆర్ ప్రారంభ దినాలలో ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళనే కలుసుకుంటూ పోతుండో, వాళ్ళ మద్దతు కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇటువంటి సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నాడు, ఇది పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించింది. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏంటంటే కేసీఆర్ ఏమన్నాడంటే నేను మాయావతితోటే మాట్లాడలేదు, ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడిండు అని. ప్రవీణ్ కుమార్ ఏంటంటే మా అధిష్టానం సూచన మేరకే మేము పొత్తు పెట్టుకుంటున్నాం, కలిసి పోటీ చేస్తున్నాం. మొత్తం ఏదైతే కలిసి పోటీ చేయడానికి సిద్ధపడ్డరు. తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు ఏమిటనేది తర్వాత ముచ్చట. నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ సీటు ప్రవీణ్ కుమార్కి ఇస్తున్నట్టుగా కూడా వచ్చింది. ఎందుకంటే నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అభ్యర్థి లేడు, అక్కడ రాములు బీఆర్ఎస్ వదిలిపెట్టేసిపోయిండు, బీజేపీకి పోయిండు, అక్కడ ఆయన కొడుకు బీజేపీ టికెట్ ఇస్తున్నది. సో అక్కడ అభ్యర్థి ఏం లేడు ఇప్పుడు బీఆర్ఎస్కు. సో ప్రవీణ్ కుమార్కి అక్కడ ఇస్తే మన అవకాశం ఉంటుందనే ప్రయత్నం జరగవచ్చు. కానీ ప్రవీణ్ కుమార్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. అదే దళిత వర్గానికి చెందినటువంటి ఆకునూరు మురళి ఐఏఎస్ రిటైర్డ్, ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయము తప్పుడు నిర్ణయము, ఇది ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయమే అని. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ కూడా ఐపీఎస్గా పనిచేసిండు, కేసీఆర్ నన్నేదో ఇబ్బంది పెట్టిండు, మా వర్గాలకు అన్యాయం జరుగుతుందని బయటకు వచ్చిండు. కానీ ఆయన ప్రయాణం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ఆయన బీఎస్పీ పార్టీకి ఇది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బీఎస్పీ పార్టీలోకి పోయినప్పుడు ఆయన ఎవరు గట్టిగా నమ్మలే, ఈ కేసీఆరే ఈయనను బయటికి పంపిస్తున్నాడు. ఎందుకంటే 8-8.5 సంవత్సరాలు గురుకులాల సెక్రటరీగా ఆయన ఒక వెలుగు వెలిగిండు. ఆయన ఆడింది ఆట పాడింది పాటగా నడిపించుకుండు, శారూస్ అనేది పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుండు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ రకంగా చేస్తున్నప్పుడు మామూలుగా ఏ ప్రభుత్వ అధినేత కూడా సహించరు. కానీ కేసీఆర్ మౌనంగా ఉన్నాడు, ఈయన ఆట లేనిది ఆయన. అంత స్వేచ్ఛగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్కు సడన్గా ఆయనకు ఏదో అవమానం జరిగిందని, ఆయనకి ఇబ్బంది జరిగిందని రాజీనామా చేసిండు, బీఎస్పీలోకి పోయింది. ఆయన బీఎస్పీ పోయినప్పుడు కొంతమంది సరా దళిత వర్గాలకు చెందిన వాళ్ళు, ఆ బీఎస్పీ అభిమానులు కొంతమంది ఎమోషనల్గా ఆయనకు టచ్లోకి పోయారు. ఆ పార్టీ ఏదో లేస్తుంది, ఇక్కడ ఏదో కొంత ఉనికిలోకి వస్తుందని భావించారు. కానీ ప్రవీణ్ కుమార్ అడుగులు అటువైపు పోలేదు, తడబడ్డాయి. ఇక్కడ దీనికి ఏమిటంటే ప్రవీణ్ కుమార్ను ఒకసారి గమనిస్తే, ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ను కదిలించే ఒక ప్రకంపనలు సృష్టించే విషయాల మీద ఎప్పుడు మాట్లాడలేదు. అదే ఆకునూరు మురళి అనేక విషయాల మీద, బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే విషయాల మీద, బీఆర్ఎస్ తప్పుడు పనుల మీద మాట్లాడాడు. కానీ ప్రవీణ్ కుమార్ ఎప్పుడూ ఆ రకంగా టార్గెట్ చేసి మాట్లాడలేదు, కొంత ఉదాసీనంగానే ఉంటూ పోయిండు. రెండోది ఏమిటంటే ఈయనను ఎందుకు ప్రోత్సహించిండు కేసీఆర్, ఈయన ఎందుకు కేసీఆర్ సలహా. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ సలహాతోటి కేసీఆర్ ప్రోత్సాహంతో ఈయన బయటకు వచ్చి పార్టీ పెట్టిండు అని. దీని వెనక రీజన్ ఏమిటి అనే చర్చ కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఆ రోజు దళితులు బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఆ దళితుల ఓట్లు ఇంకా బీఆర్ఎస్కు పడవు, పడనప్పుడు అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, కాంగ్రెస్ పార్టీకి పోతాయి. ఈ దళిత ఓట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి పోతే తనకు తీవ్ర నష్టం జరుగుతుంది, అదే టైంలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావించి, దళిత ఓట్లను కాంగ్రెస్ పార్టీకి పోకుండా తన దగ్గర నుంచి పోయినా లే, తనకు దూరమైనా లే, కానీ కాంగ్రెస్ పార్టీకి పోవద్దు, అవి బీఎస్పీకి పడాలి అనేది ఒక వ్యూహం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బీఎస్పీకి కొన్ని దళిత ఓట్లు పడ్డంత మాత్రాన అవి బీఎస్పీ గెలిచే పరిస్థితి ఏం లేదు. ఎన్ని సీట్లు గెలుస్తుంది ఏమిటి అనేది అప్పుడు కూడా అన్నారు, ఏం గెలవదనుకున్నారు, గెలవలేదు కూడా. సో దళిత ఓట్లు కాంగ్రెస్కు పోకుండా అడ్డుకోవడమే ఆయన ప్లాన్. అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఎస్పీ రూపంలో అడ్డం పెట్టుకొని ఈ గేమ్ ఆడుతున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది పటాపంచలైంది, అది నిజమే గేమే అని ఆకునూరు మురళి లాంటి వాళ్ళే అనుమానం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఈయనతోటి కలిసినంత మాత్రాన ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ వస్తుందేమో తప్ప దళితులలో బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం కానీ ఇంకోటి కానీ కలిసే అవకాశం లేదు. సో ఇటువంటి సీనియర్ నాయకులు, చదువుకున్న వాళ్ళు, ఐపీఎస్ లాంటి వ్యక్తులు ఒక బీఎస్పీ లైన్ మీద, బీఎస్పీ అంటే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి లైన్ వెళ్ళామంటారు అంటే అన్ని పార్టీలు పొత్తులో పెట్టుకుంటున్నారు, అందరి మీద ఏమన్నారు బీఎస్పీ పెట్టుకుంటే తప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెట్టుకుంటే తప్ప అనేది ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు.
కానీ ఎవరైనా ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు విమర్శలే వస్తాయి. కేసీఆర్ అందరితో పెట్టుకున్నాడు, అన్ని సందర్భాల్లో పెట్టుకున్నాడు. కానీ ఇటువంటి సందర్భంలో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళ విమర్శలకు గురయ్యారు. ఇందుకు సిపిఎం పార్టీ కూడా మన ఎన్నికలలో పోయినప్పుడు విమర్శలు ఎదుర్కొన్నది కదా. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీకి పోదు అని చాలామంది భావించారు. కానీ సిపిఎం పార్టీ ఆ పార్టీతోటే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒకటో రెండో సీట్లు ఇస్తున్నా కానీ రాలేదు. కారణం ఏంటంటే తమ్మినేని వీరభద్రానికి ఆయన కుదిరినటువంటి అవగాహన ఒప్పందంలో భాగంగా ఆడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏదో ఓడగొట్టాలని తీసుకుపోయి ఈయనను ఆ ఒక టికెట్ కోసం పెడితే 3,000 ఓట్లు 4,000 ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ కూడా న్యాయంగానైతే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేసినందుకు కానీ ఆయన కొన్ని బీఆర్ఎస్ను ఓడగొట్టాలి, కేసీఆర్ను ఓడగొట్టాలన్న లక్ష్యం ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆయన కలవాల్సి ఉండే. కానీ మరి కాంగ్రెస్ పార్టీతో ఏం కలవకుండా ఇండిపెండెంట్గా అంటే ఇండివిజువల్గా ఆయన బీఎస్పీగా పోటీ చేసి కొన్ని ఓట్లు చీల్చాలనుకున్నారు. కాకపోతే అది కాంగ్రెస్కి నష్టం కలిగించే స్థాయిలో వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం బాహాటంగా ప్రవీణ్ కుమార్ని గెలుపుకున్నాడు. అయితే ప్రవీణ్ కుమార్కు ఉన్న ఓటు బ్యాంక్ ఎంత, బీఎస్పీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత, ప్రవీణ్ కుమార్కు పోవడంతో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో మారిపోతాయంటే ఏమీ మారవు. కానీ సింబాలిక్గా ఈ కేసీఆర్ ప్రవీణ్ కుమార్ జోడి పక్కన ఫోటోలు దిగి పంపించడం వల్ల ఒక సింబాలిక్గా జనంలోకి కొత్త సంకేతం పోయే అవకాశం ఉంది. సో ఈ విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యింది కానీ ప్రవీణ్ కుమార్ ఫెయిల్ అయ్యింది అనిపిస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ కూడా ఫెయిల్ ఏం కాలేదు, ఎందుకంటే ఆయన తెలియక పొత్తు పెట్టుకోలేదు, తెలిసే పోతున్నాడు. కానీ ప్రజల దగ్గర ఆయన క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు, ఆయన విశ్వసనీయతను కోల్పోతున్నాడు. ఆయన బీఎస్పీ ఐడియాలజీగా ఒక అంబేద్కరిస్ట్కి ఒక దారిలో పోతారనుకుంటే ఆ దారిని కాదని పక్కదారి పెడుతుందన్న భావన ఆ వర్గాలలో వస్తున్నది. సో బీఎస్పీగా ప్రవీణ్ కుమార్ మాత్రం సరే ఎవరికి మేలు చేయాలనుకుండా, ఎవరికి కీడు చేయాలనుకుండా, తనే లాభపడాలనుకుండా ఏమనుకుండో తెలియదు. కానీ ప్రజల విషయంలో మాత్రం విశ్వసనీయత కోల్పోయిండు. కేసీఆర్ తోటి ఇప్పుడు జత కట్టడం మాత్రం ఇది చారిత్రక తప్పిదమని భవిష్యత్తులో ఎన్నడో నాడు ఆయన ప్రకటించాల్సి వస్తుంది.